హ్యాపీ వాలంటైన్స్ డే మీ అందరికి. ఫైనల్ గా దేవుడు కరుణించి నేను ఒక అబ్బాయిని డేట్ చేయబోతున్నాను. ఆ అబ్బాయిని ప్రేమించి పెళ్లి కూడా చేసుకోబోతున్నాను. విరాన్, హే, హాయ్, ఎలా ఉన్నావు విరాన్? ఐ యామ్ గుడ్, హౌ ఆర్ యు? నేను చాలా బాగున్నాను. ఇన్ని సంవత్సరాలుగా అనుకుంటున్నా, అది నువ్వేనా? నేను. హ్యాపీ వ్యాలంటైన్స్ డే విరాన్. దేనికి ఇది? ఒక్క నిమిషం, ఇదిగో పువ్వు, ఇది నా లవ్, ఐ లవ్ యు. దయచేసి యాక్సెప్ట్ చేయవా. ఇన్ని సంవత్సరాలుగా నేను సింగిల్ గా ఉండి ఈ సంవత్సరం కూడా సింగిల్ గానే మిగిలిపోతానేమో అని భయం వేస్తుంది. ఇంత అందమైన అమ్మాయి పువ్వు ఇచ్చింది కాబట్టి నీకు కూడా స్పెషల్ సర్ప్రైజ్. ఏంటి క్యూట్ గా, ఎలా ఇలా? నా లవ్ అంత చల్లగా ఉంటుంది. వావ్. అండ్ ఫిబ్రవరి 23rd బ్లాక్ బస్టర్ అయిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ముఖ్య గమనిక రాబోతుంది. అండ్ మీరు కూడా ముఖ్యంగా గమనించండి, ఇప్పటి నుండి నా లైఫ్ లో లవ్ స్టోరీ స్టార్ట్ అవ్వబోతుంది. నాతో కాదు కదా? అదేంటి కాదు కదా? ఇప్పుడు నేను పువ్వు ఎవరికి ఇచ్చాను? నాకే. అంటే లవ్ ఎవరిని చేస్తున్నాను? అంటే నాకు తెలియదు, మా హీరోయిన్ ఫీల్ అవుద్దేమో కదా. హీరోయిన్ ఏముంది, వస్తుంటారు పోతుంటారు, ఆర్యానా లోకల్. సరే, నేను ఇప్పుడు ఇంటర్వ్యూ చేస్తాను. ఇంటర్వ్యూ అంటే సరదాగా కబుర్లు ఆడతాను. నా కబుర్లను బట్టి నువ్వు ఫిక్స్ అయిపో. ఏమని? నేను నచ్చుతానా లేదా అని. నువ్వు నచ్చుకుంటే అనుకుంటారు, బట్ నాకు మాత్రం ఆల్రెడీ మా హీరోయిన్ ఉంది. ఇలా మీరు అందరు కమిట్ అయిపోతే అందంగా ఉన్న అమ్మాయిలు ఏమైపోవాలి? సో విరాన్, టెల్ మీ, వి ఆర్ సూపర్ ఎక్సైటెడ్ యునో. మీరు ఆల్రెడీ కొత్త పర్సన్ అయితే కాదు, మాకు అందరికి తెలుసు, బట్ మీరు ఒక గ్రే షేడ్ విలన్ గా చేస్తున్నారు అండ్ అలాగే హీరోగా చేస్తున్నారు. ఓవరాల్ గా చూస్తే చాలా ప్యాషనెట్ అనేది అర్థమైపోతుంది. అండ్ ఈ స్టోరీ ఎలా స్టార్ట్ అయింది అసలు? ఇది యాక్చువల్లీ మా డైరెక్టర్ గారు అన్స్టాపబుల్ మూవీ కెమెరామ్యాన్, ఈ సినిమా కెమెరామ్యాన్ డైరెక్టర్ గారు ఇద్దరు ఒకలే. ఓకే. అన్స్టాపబుల్ మూవీలో నేను విలన్ గా యాక్ట్ చేసినప్పుడు ఆయనకి నేను నచ్చా. ఆఫ్టర్ 6 మంత్స్ ఐ గాట్ రాండమ్ కాల్, సార్ ఇలా సినిమా అనుకుంటున్నాము అంటే, అవునా సార్ అన్న, హీరో ఎవరంటే మీరే అన్నారు. సార్ జోక్ చేయకండి అన్న. లేదు సార్, నిజంగా హీరో మీరే అన్నారు. సరే అని చెప్పి ఇట్ వెంట్ ఆన్ లైక్ దాట్. అండ్ ఇట్స్ సో నైస్, ఎందుకనంటే మీరు ఆల్రెడీ లైక్ యునో డైరెక్టర్ కంటే 80% మూవీ అయ్యేంత వరకు మీరు లైక్ పర్టికులర్ గా అల్లు ఫ్యామిలీ నుండి వస్తున్నారని తెలియదని విన్నాను నేను. ఇట్ సేస్ ఫస్ట్ ఇండిపెండెంట్ గా మీరు స్ట్రగుల్ చేయాలి, పైకి రావాలి అన్న ఆలోచన. అండ్ అలాగే బన్నీవాసు గారు మాట్లాడింది కూడా నేను చూసాను యాక్చువల్లీ. అంటే తినకి స్క్రిప్ట్ మీద మంచి గ్రిప్ ఉంది, ఎప్పుడు 9 ఇయర్స్ బ్యాక్ నుండి వర్క్ చేస్తున్నాడు అని చెప్పేసి. సో హౌ డస్ ఇట్ ఫీల్? అంటే ఏమైనా ప్రెజర్ ఉందా, అల్లు ఫ్యామిలీ లాంటి ప్రెజర్? అంటే స్ట్రగుల్ అలా ఏం లేదండి. స్ట్రగుల్ అంటే నాకు ఆపర్చునిటీస్ రాకపోవటం, అదంతా నేను టైం బట్టి డిసైడ్ చేస్తాను. నేను టైం ఎక్కువ నమ్ముతాను. సో మనం కొన్నిసార్లు అనుకున్నా కూడా, ఆ నేను వాసన చెప్పినట్టు కూడా మనకు ఆ టైం వస్తే. ఇప్పుడు చూడండి, నేనేదో నార్మల్ క్యారెక్టర్ చేస్తే డైరెక్టర్ గారికి నేను నచ్చా. సో ఫస్ట్, స్ట్రగ్లింగ్ అనేది ఎవ్రీబడీస్ లైఫ్ లో ఉంటుంది. మీ లైఫ్ లో ఉంది, నా లైఫ్ లో ఉంది, అందరి లైఫ్ లో ఉంటుంది. ఏ అబ్బాయి చాలా మంచిగా మాట్లాడుతుండబ్బా, మిడిల్ క్లాస్ వాళ్ళ కష్టాలు బాగా తెలుసు యాక్చువల్లీ. అంటే నాకు నచ్చిన మాట సీరియస్లీ, యా మీకు కష్టాలు ఉంటాయి మా అంటే ప్రతి ఒక్కరి జర్నీ, యూఆర్ ఇంప్రెసివ్. యా అండ్ నెక్స్ట్ లెట్ మీ టెల్ యూ సంథింగ్, ఇప్పుడు ద మోస్ట్ హ్యాపెనింగ్ థింగ్ ఏంటో తెలుసా? తిన్నా, పడుకున్నా, వాష్రూమ్కి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా సోషల్ మీడియా అనేది ఉండాలి. హార్ట్ బీట్ ఎలా కొట్టుకుంటుందో ఈ ఇన్స్టా రీల్స్ కూడా ఇట్లా పైకి వెళ్తూనే ఉంటాయి అన్నమాట. సో ఈ లైన్ మీద స్టోరీ రావడం అనేది వన్ ఆఫ్ ద ఇంట్రెస్టింగ్ థింగ్, ఫ్రాంక్లీ. అంటే ఈ లైన్ ఎలా స్టార్ట్ అయింది, అసలు ఎలా వచ్చారు డైరెక్టర్ గారు మీ దగ్గరికి లైన్ తీసుకొని? ఫస్ట్ ఆఫ్ ఆల్, నేను ఇన్స్టాగ్రామ్ లో అంత యాక్టివ్ కాదు. మీరు నా ఇన్స్టాగ్రామ్ చూస్తే కూడా నేను యాక్టివ్ కాదు. ఊరుకోండి, నిజమండి, ఇలా తప్పేమండి? అంటే ఇంత అందంగా ఉన్నారు, ఎన్నో ప్రపోజల్స్. నాకెందుకు సోప్ కానీ? ఏ అందంగా లేరా మీరు? నాకెందుకులే అండి, మీకంటే అమ్మాయిలు వాలంటైన్స్ డే నాకు ఏం లాభం చెప్పండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇన్స్టాగ్రామ్ అనేది వన్ ఆఫ్ ద ప్లాట్ అండి. సినిమా మీరు చూస్తే 4 పాయింట్స్ అంటే ఎక్కువ. నెక్స్ట్ రాబోయే ట్రైలర్ లో కూడా మీరు చెప్పే ఫాదర్ అండ్ సన్ ఎమోషన్ మధ్యలో బాగా క్యారీ అయ్యే సినిమా. దానికి సబ్ ప్లాట్ వచ్చి సోషల్ మీడియా కనెక్ట్ అయి ఉంటుంది. అండ్ బ్లాక్ మ్యాజిక్ మీద సపరేట్ ఒక ట్రాక్ ఉంది, మదర్ సెంటిమెంట్ ఉంది. సో మీరు చూసింది జస్ట్ వన్ ఆఫ్ ద సబ్ ప్లాట్. అవును, ట్రైలర్ చూసిన తర్వాత అసలు ఇందులో ఎన్ని స్టోరీస్ ఉన్నాయంటే, ఒక అబ్బాయి పోలీస్ ఆఫీసర్ గా కనిపిస్తూ మళ్ళీ కేసుని రీఓపెన్ చేస్తాడు. అవును. ఆ పోలీస్ క్యారెక్టర్ మేము మీకు క్యారీ చేయడం ఎలా అనిపించింది? ఇది ఆ సినిమాలో అబ్బాయి అసలు పోలీస్ అవటం ఇష్టం లేదు. ఆ అబ్బాయికి వేరే ఏదో ప్యాషన్ ఉంటుంది. నాన్న చనిపోవటం మూలంగా ఒక మిడిల్ క్లాస్ అబ్బాయి తీసుకునే బాధ్యత అది. సో సినిమాలో అందరూ ఒక మిడిల్ క్లాస్ అబ్బాయిలు అందరూ చాలా కనెక్ట్ అవుతారని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. డైరెక్టర్ గారు చాలా హోంవర్క్ చేశారు, మన మిడిల్ క్లాసే. అండ్ బై ద వే, నాకు కష్టంగా ఉన్నా తప్పదు కాబట్టి అడుగుతున్నాను, ఈ మూవీలో హీరోయిన్ ఎలా ఉంది?
వన్ సెకండ్, ఆవిడ ఎలా ఉన్నా సరే దయచేసి అందంగా ఉంది, చాలా బాగా యాక్ట్ చేసింది, నా ముందు మాత్రం పోకూడదు ప్లీజ్. థ్యాంక్ యూ సో మచ్. ఇలా పోగొడితే చాలు, అమ్మాయిలు అలా పడుంటారు తెలుసా. చాలా రావడం 5 నిమిషాలు లేట్ అయితే కలిపొస్తున్నావు పులిహార వింటున్నా వింటున్నా అన్ని విన్నా క్లియర్ గా, నేను చాలా క్లియర్ గా అర్థమైంది సార్. సో గైస్ మీకు కూడా అర్థమైందా ఇవాళ నా డేట్ ముఖ్య గమనిక హీరో అండ్ హీరోయిన్ తో అన్నమాట. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. చలో ముఖ్య గమనిక, ఇందులో మంచి పోలీస్ రోల్ అయితే కనిపిస్తుంది. లైక్ మనకి పోలీస్ వాళ్ళు అనగానే లైక్ యూనో మహేష్ బాబు గారు గుర్తుకొస్తారు గుర్తుండీ, అండ్ అలాగే మన ఫేవరెట్ పవన్ కళ్యాణ్ గారు ఫ్రమ్ గబ్బర్ సింగ్, ఇంకా ఇలా బోల్డ్ అని క్యారెక్టర్స్ ఉన్నాయి పరశురామ్ అని లైక్ పరశురామ్ గారు, అండ్ అలాగే హిట్ మూవీ నుండి విశ్వక్ సేన్ గారు, విక్రమ్ రాథోడ్, ఓ మై గాడ్, ఇంకా ఇలాంటి క్యారెక్టర్స్ అన్ని గుర్తొస్తుంటాయి. మీరు ఈ క్యారెక్టర్ మీద వర్క్ చేస్తున్నప్పుడు మీకు ఏదైనా ప్రెజర్ అనిపించిందా, లేకపోతే మీరు ఎలాంటి హోంవర్క్ చేశారు? అయ్యని పోలీస్ క్యారెక్టర్ నేను కానిస్టేబుల్, దానికి దీనికి సంబంధమే లేదు. అయ్యో ఇంత పెద్ద ప్రశ్న ఎలా కొట్టుకుపోయింది ఏంటి? వాళ్ళందరూ సూపర్ స్టార్స్. మీరు కాబోయే సూపర్ స్టార్ కంటెంట్ దొరికింది, ప్రాపర్ ట్రోల్ కంటెంట్. నో నో హార్ట్ ఫుల్ గానే చెప్తున్నా, ఏ ఫ్యూచర్? ఫ్యూచర్ అయితే మాట్లాడే కదా. ఏంటి ఫ్యూచర్ క్వశ్చన్? చాలా కష్టం ఉంది భయ్య మాట్లాడడం, చాలా కష్టం ఉంది భయ్య మాట్లాడడం. అండ్ లావణ్య ఐఎమ్ సో హ్యాపీ ఈ మధ్య, యాక్చువల్లీ నిజం చెప్పనా నాకు కూడా ఎక్కడో ఫీలింగ్ తెలుగు అమ్మాయిలు రావాలి అది అని అంటారు, కానీ ధైర్యం చేసి మేబీ మనం వస్తే నిజంగానే అవకాశాలు వస్తాయేమో. నేను ఆ విషయంలో లావణ్య అప్రిషియేట్ చేస్తాను కదా. నిజంగా లావణ్య గారు ఇంకో యాక్ట్రెస్ కూడా తెలుగులో, దానికి అల్లుఅర్జున్ గారికి థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే బేబీ తర్వాత నాకు అంత స్ట్రైక్ చేయండి లేదు, మన తెలుగు వాళ్ళు ప్రమోట్ చేయాలి. బేబీ తర్వాత స్టార్ట్ అయింది షూట్, ఆ బేబీ తర్వాత స్టార్ట్. నా గురించి కూడా ఆలోచించాల్సింది కదా బేబీ, తెలుగు అమ్మాయిలు ఇండస్ట్రీకి రావచ్చు. ఒకప్పుడు ఒక ఫీలింగ్ ఏంటో తెలుసా, తెలుగు అమ్మాయిలకు అవకాశాలు ఇవ్వరు, మనం వెళ్ళినా అవ్వదు అని చెప్పేసి. బట్ హౌ ఇస్ ఇట్ వర్కింగ్ అండ్ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారే ఒక తెలుగు అమ్మాయి, అదేదో ఫీలింగ్ డెఫినెట్ గా క్లిక్ అవ్వాలి, మంచి పేరు రావాలని. హౌ ఇస్ ఇట్ వర్కింగ్ విత్ ద హీరో గారు అండ్ ఈ అవకాశం రావడం ఎలా అనిపించింది? ఫస్ట్ ఆఫ్ ఆల్ వెరీ హ్యాపీ. టీమ్ ప్రొడక్షన్ కానివ్వండి, డైరెక్షన్ క్రూ డిపార్ట్మెంట్ కానివ్వండి, అందరూ కూడా చాలా లైక్ మోర్ దాన్ ఒక క్రూ, ఒక మంచి ఫ్యామిలీ లాగా. షూట్ కూడా చాలా ఏ కష్టం లేకుండా చాలా హ్యాపీగా సాఫీగా సాగిపోయింది. ఎన్ని రోజులైన తెలుసా ఇంటర్వ్యూలో తెలుగు అమ్మాయిలు తెలుగులో మాట్లాడి అంటే హీరోయిన్స్ అందరూ ఇంగ్లీష్ లోనే మాట్లాడుతుంటారు, అది క్యాచ్ చేసి మళ్ళీ దాన్ని ఇంగ్లీష్ లో ఫ్రేమ్ చేసి ఇంకా విరాన్ ఇస్ వెరీ ఇంటరాక్టివ్. లైక్ ఏమైనా సీన్స్ ముందు కానీ వి యూస్ టు టాక్, మాట్లాడుకొని ఇది ఇలా చేద్దాము, సో దాని వల్ల సీన్స్ కూడా తొందరగా అయిపోయేవి, టైం ఎక్కువ టైం తీసుకునేవి కాదు. హిస్ వెరీ ప్రొఫెషనల్. అండ్ హిస్ వెరీ ప్రొఫెషనల్. సో మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది, మీ క్యారెక్టర్ పేరు ఏంటి, అండ్ మీ క్యారెక్టర్ నుండి స్టోరీ ఏమైనా టర్న్ అవుతుందా? మీ క్యారెక్టర్ పేరు ఏంటి కూడా నాకు గుర్తు రావట్లేదు. చూసారా విడ్డూరు, పర్లేదు అంటే అంత లీనమైపోయారు క్యారెక్టర్ లో. దయచేసి ఇది ఎడిటింగ్ లో తీయద్దు. నా క్యారెక్టర్ ఎలా ఉంటది అంటే టర్న్స్ ఏమి ఉండవు, కాకపోతే హీరో ఎప్పుడైనా ఎక్కడైనా ఇక్కడ ఏంటి ఒక దగ్గర ఆగిపోయినప్పుడు ఒక పుష్ ఇచ్చే క్యారెక్టర్, ఇక్కడ ఇలా చెయ్యొచ్చు కదా నాకు తెలియకుండానే హింట్లు ఇస్తా. సో అక్కడి నుంచి ఓకే ఏదో చెప్పింది ట్రై చేద్దాం తన స్టైల్లోనని చెప్పి, సో అక్కడి నుంచి మళ్ళీ స్టార్ట్ చేస్తే అలా మళ్ళీ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్. బేసిక్గా నాకన్నా తెలుగు కదా అది చెప్దాం అనుకుంది. చూసావా ఇక్కడ కూడా ఆయన పొగుడుతూ తప్పదు, లేకపోతే నేను ఏమైపోయి ఉన్నా సినిమాలో అంతే. నేను అలా అంతనే వచ్చాను ఇంటర్వ్యూకి. సో నాకు ఇంకొకటి కూడా ఉంది, ఇందులో చాతబడి ఏంటి, ఐ మీన్ బ్లాక్ మ్యాజిక్ ఏంటి, అదేం అర్థం కాలేదు నాకు. మీరు చూసినాక నాకు ఇన్స్టా ముట్టుకోవడానికి కూడా కొద్ది డౌట్ వస్తుంది, అమ్మో ఇలాంటివి కూడా స్టార్ట్ అవుతాయా అని చెప్పి. బేసిక్ గా నాకు ఇన్స్టా పిచ్ ఎక్కువ అంటే. అవునా తెలుసా మీకు? అవునా అని క్వశ్చన్. అవునా అని అనిపించింది, సారీ. సో ఏంటి బ్లాక్ మ్యాజిక్ అసలు? నేను ఇప్పుడు అబ్బాయిలు ప్లాన్ చేయడం చూసా కానీ అమ్మాయిలు ఎంత ముద్దుగా చేస్తారని నాకు తెలియదు. అరే అబ్బాయిలు ఎవరైనా ఉంటే ప్లీజ్ ప్లీజ్ కనిపించండి. సింగిల్ 14th వస్తుంది, దయచేసి. మీకు ఒక ఐస్ క్రీమ్ రోజు ఇస్తే సరిపోతుంది కదా, ఖర్చు కూడా తక్కువే.
బడ్జెట్ ఫ్రెండ్లీ గర్ల్ ఫ్రెండ్ అమ్మా అవన్నీ వినడానికి బాగుంటాయి, ఆస్తులు ఉండాలి. ఓకే, ఈ రోజా పువ్వుతో ఐస్ క్రీమ్ తైపోద్దా? ఒక రోజు ముచ్చట సంవత్సరం బతుకుండాలి బేబీ, నా కోసం ఎవరు ఇలా ప్రమోట్ చేయలేదు, అమ్మాయి సింగిల్ గా ఉందని చెప్పేసి దానికోసం ఇది బేబీకి చల్లగా ఉండాలి తాగేప్పుడు. అండ్ వన్ మోర్ థింగ్ ఐ జస్ట్ వాంట్ టు నో, లైక్ మీకు స్క్రిప్ట్స్ మీద మంచి కమాండ్ ఉందని చెప్పి విన్నాను నేను, అండ్ స్క్రిప్ట్స్ వింటూ ఉంటారని కూడా విన్నాను. అండ్ ఇప్పుడు మీరు ఈ స్క్రిప్ట్ విన్న తర్వాత మేబీ ప్రెషర్ కూడా ఎక్కువ ఉంటుంది, లైక్ యూ నేను చాలా బాగా తెలుసు, బ్యాక్గ్రౌండ్ వర్క్ కూడా తెలుసు, అండ్ మీరు అసిస్టెంట్ డైరెక్టర్ గా కూడా వర్క్ చేశారంటే ఎందుకంత కష్టాలు? మన ఫ్యామిలీ ఉంది కదా వెనక అసిస్టెంట్ డైరెక్టర్, ఇవన్నీ ఎందుకు మనకి? ఫస్ట్ స్క్రిప్ట్ మీద కమాండ్ ఉందని నేను అనుకుంటున్నా, ఉందో లేదో జడ్జ్మెంట్ 23 తెలుస్తుంది. ఏ మాకు తెలియదు అంటే బన్నీ గారు చెప్పారు ఆల్రెడీ, బన్నీ బాస్ గారు ఏమన్నారంటే అల్లు అర్జున్ గారి స్క్రిప్ట్స్ తో వాళ్ళు వెళ్ళేటప్పుడు మిమ్మల్ని కూడా రమ్మనే వాళ్ళు కదా. జనాలు వెళ్తాడు ఊరికే సరదాగా రమ్మంటారు, అలా రమ్మన్నారు అంతేగాని నేను చెప్పింది అలా ఏం చేయాలి? అలా కాదు, రమ్మనడం అంటే ఎక్కడో కొద్దిగా ఉండి ఉంటది కదా, నేను పొగుడుతున్నప్పుడు పొగడని స్వీట్ గా ఉంది కానీ బట్ జనాలు రియాలిటీ ఒప్పుకోరు. నేను అంటే అట్లని కాదు, బన్నీవాసు గారు చెప్పింది అని అంటే మాకు ఎక్కడో ఓకే, నేను 9 ఇయర్స్ లో వర్క్ చేస్తున్నాడు కాబట్టి ఒక పట్టు అయితే ఉంది అని అర్థమైంది. లేదు, దాని మీనింగ్ ఏంటంటే నేను విజయవాడ నుంచి వచ్చిన కుర్రోడు, సో అందరు ఏంటంటే మీ ఇంట్లో మనిషిని కాబట్టి అల్లు అర్జున్ గారికి కొంచెం చెప్పని కొంచెం ఆలోచిస్తుంటారు ఇది అదే, నాకేంటే అప్పుడు ఇంకా చాలా చిన్నపిల్లలు ఉండి కాబట్టి నాకు తెలియకుండా చెప్పేసాండి అది బాగాలేదు బాగుంది అని. సో అలా 4-5 స్క్రిప్ట్లు చెప్పినప్పుడు ఆ దృష్టి సార్తో కొంచెం కరెక్ట్ అయినాయి. అప్పటి నుంచి వాళ్ళకి ఏంటంటే పర్లా, నేను సినిమా కూడా ఓటీటీలో చూడలేను ఎందుకంటే థియేటర్ లో చూస్తే నా దృష్టిలో సినిమా. సో ఒక విజయవాడ కుర్రోడు సినిమా పిచ్చోడు ఎలా ఉంటాడో అలా వచ్చాను. సో దాని మూలంగా నేను స్క్రిప్ట్స్ లో కూర్చోబెడతాను, అంతేకాని నేనేం స్క్రిప్ట్ ఏమి ఫైనల్ చేయను, జస్ట్ నా జడ్జ్మెంట్ 2-3 పాయింట్స్ చెప్పాను. ఆయన కృష్ణా జిల్లా అబ్బాయిలు ఎలా ఉంటారు తెలుసా, సైలెంట్ గా వచ్చి వార్ క్రియేట్ చేస్తారు, నిజంగా చెప్తున్నా ఇది, ఎస్పెషల్లీ విజయవాడ వైజాగ్. ఎక్స్పీరియన్స్ మనకి నిజంగా. అండ్ కమింగ్ టు దిస్, మీరు లాస్ట్ టైం అంటే క్యూరియాసిటీతో అడుగుతున్నాను, చాలా మంది కూడా తెలుసుకోవాలనుకుంటారు, అల్లు అర్జున్ గారితో లాస్ట్ ఎప్పుడు మాట్లాడారు? 3 డేస్ బ్యాక్. అండ్ ఫస్ట్ టైం ఎప్పుడు మాట్లాడారు ఆయనతో? మాట్లాడినప్పుడల్లా మీ ఎక్స్పీరియన్స్ ఏముంటుంది, ఏదైనా ఒక మంచి మెమొరబుల్ ఇన్సిడెంట్ ఏదైనా చెప్తారా? హీరో మీకండి నాకు కాదండి, నన్ను ఆయన ఎత్తుకొని పెంచాడు నన్ను, ఆయన ఆయనకి 12 ఏళ్ళు తేడా ఉంది. సో నాకు ఫస్ట్ టైం ఆడిందంటే ఆయన మాడింది నాకు ఎలా గుర్తుంది, నేను చిన్నప్పటి నుంచి ఆయన దగ్గరే పెరిగాను. చూసి ఎలా కదండి, అంటే ఒక నాకు ఇప్పుడు ఏదైనా వేరే హీరో చెప్పారనుకోండి నేను చెప్పగలను, ఇంట్లో ఒక మనిషితో నేను ఎలా చెప్పగలను? ఇప్పుడు సపోజ్ ప్రభాస్ గారు ఫస్ట్ టైం ఎప్పుడు మాట్లాడారంటే నేను చెప్పగలను. సో ఎందుకంటే ఫస్ట్ టైం ఆడాను నేను 2016 బాహుబలి పగిలినప్పుడు, నా హాయ్ అంటే హే డార్లింగ్ బాగున్నావా అన్నది. సో అది నాకు గుర్తుంది, అల్లు అర్జున్ గారు అంటే నేను పుట్టి పెరిగింది కదా, సో నేను చెప్పలేకపోతున్నాను. మరి మీరు సినిమాలోకి వస్తున్నారు అని అంటే ఏం చెప్పారు, ఏమైనా సజెషన్స్ ఇచ్చారా? ఆయన కష్టపడమని చెప్తారండి, సో మేమందరం నమ్మేది హార్డ్ వర్క్. సో కొన్నిసార్లు నేను వాసన చెప్పినట్టు కష్టపడినా కొన్నిసార్లు టైం కూడా రావాలి, వన్స్ ఆ టైం వచ్చినప్పుడు మన కష్టానికి యూనివర్స్ కూడా హెల్ప్ అవుతుంది. సోషల్ మీడియా ఏమో తక్కువ వాడతాను అంటున్నారు, కానీ సోషల్ మీడియా మీదనే సినిమా తీశారు. ట్రైలర్ లో లాస్ట్ ఒక డైలాగ్ కూడా చెప్పారు కదా, ఈ కథలో అందరూ మంచివారు, ఎందుకు జస్టిఫికేషన్ ఇస్తున్నారు? అది అందరు మంచివాళ్ళే కథలో. నాకు అక్కడనే యాక్చువల్లీ స్టోరీ ఏమైనా సస్పెన్స్ ఉంటదేమో అని అనిపిస్తుంది. యాక్చువల్లీ అది థియేటర్ కి చూస్తేనే తెలుసు, ఎందుకంటే ట్రైలర్ లో కావాలని నా లాస్ట్ మంచి పెట్టు, మీరు చూపించిన ప్రతి క్యారెక్టర్ లాస్ట్ ఎండింగ్ మేము ఏం జస్టిఫికేషన్ ఇస్తాం అంటే ఒక్కలో ఈ కథలో అందరూ మంచివాళ్ళు, అంటే అసలు ఎవరు విలన్ అనేది మేజర్ క్వశ్చన్ మార్క్. హలో, ఇక్కడ నేను కూడా ఉన్నా, నేను సినిమా మెంబర్ నే, నేను హీరోయిన్ నే, తన్నే అడుగుతారా, నన్నేం అడగరా? అసలు ఇదంతా కాదు, పొజిషన్ చేంజ్. మీరు ఇక్కడికి వచ్చి ఇప్పుడే అన్నా కదా తెలుగు అమ్మాయిలు వస్తున్నారు ఎంత బాగున్నారు అని, అప్పుడే తొక్కేస్తున్నారు. వాలెంటైన్స్ డే ఈ రోజు, అందుకే వాలెంటైన్ పక్కన పెట్టుకున్నా. సో ఫస్ట్ డే వర్కింగ్ ఆన్ సెట్ ఎలా అనిపించింది, డైరెక్టర్ వేణు గారితో వర్క్ ఎక్స్పీరియన్స్ ఏంటి, అండ్ మొత్తం వర్క్ అయిపోయిన తర్వాత సెట్ నుండి కానీ క్యారెక్టర్ నుండి కానీ మీరు నేర్చుకునే ఎక్స్పీరియన్స్ ఏదైనా ఉందా? ఫస్ట్ ఆఫ్ ఆల్ వేణు గారు చాలా ఓపిక సహనం ఉన్న మనిషి, ఆయన అంటే ఏమైనా ఉన్నా సరే చాలా నెమ్మదిగా ఇలా, అంటే ఏమైనా మోస్ట్ ఎప్పుడైనా ఏమైనా ఉన్నా సరే చాలా నెమ్మదిగా ఇలా చేద్దామా అలానే చెప్తారు, కానీ ఎక్కడ హడావిడి పడిపోయి లేదంటే ఏదైనా కోప్పడిపోయే మనిషి కాదు, చాలా హీస్ వెరీ పీస్ఫుల్. సో అంత ప్రశాంతంగా చెప్పినప్పుడు మనకు కూడా ఇంకా మోటివేషన్ వస్తుంది, కానీ
అమ్మో నెక్స్ట్ ఎక్కడ తిట్టేస్తారని భయం ఉండదు. ఒకవేళ ఎక్కడైనా తప్పు జరిగినా సరే సార్ మెల్లిగా చెప్తారు కాబట్టి మేము కూడా ప్రశాంతంగా ఓకే ఎక్స్ప్రెషన్ మీద ఉంటారు. లేదు తిట్టేశారంటే అక్కడ ఎక్స్ప్రెషన్ రాదు నెక్స్ట్ సీన్. సో అది హీస్ వెరీ కామ్. అట్ ద సేమ్ టైమ్ ఆయన డైరెక్షన్ తో పాటు ఇంకో పక్కన కెమెరా డిఓపి కూడా ఆయనే. సో ఆపరేటివ్ పెట్టుకుని లైటింగ్ మల్టీ టాస్కింగ్ మళ్ళీ అందరూ ఓపికగా కూడా ఉన్నారు. సో ఆపరేటివ్ పెట్టుకుని లైటింగ్స్ అన్ని సెట్ చేసుకుని ఇంకో వెంటనే లైటింగ్ సెట్ చేసి కెమెరా అవన్నీ యాంగిల్ పెట్టేసి స్క్రీన్ ముందుకు వెళ్ళి ఓకే యాక్షన్ చెప్పి మళ్ళీ తర్వాత మా ఏమైనా మిస్టేక్స్ ఉంటే మాకు అవన్నీ చెప్పి చాలా ఆయనకున్న ఓపిక ఎవరికి ఆయన. ఒకటి ఏంటంటే ఒక చిన్న ప్రొడక్షన్ ఒక అంటే చిన్న ప్రొడక్షన్ అంటే ఒక చిన్న సినిమాకి వర్కింగ్ డేస్ ఉంటాయి. ఆయన నమ్మింది ఒక నాకు ఒక రూపాయి పోయినప్పట్లా నేను అనుకుంది నాకు కావాలి అని చెప్పి ఆర్టిస్ట్ని ఎప్పుడు కంగారు పెట్టాల వచ్చే వరకు. అండ్ నచ్చింది మేము అనుకున్న వర్కింగ్ డేస్ ఒకటి ఒక 8-9 డేస్ ఎక్స్ట్రా అయినా కూడా పర్లా నా కంటెంట్ నమ్ముతా అని చెప్పి ఆ కంఫర్ట్ ఇచ్చారు సార్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయనకి థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే జనరల్లీ చాలా మంది డైరెక్టర్స్ చూసి ఎందుకంటే ప్రొడక్షన్ కాస్ట్ తప్పడతాను కాదు నేను ప్రొడక్షన్తో పాటు డైరెక్షన్ చాలా బ్యాలెన్స్గా హ్యాండిల్ చేసి నీట్గా చేశారు. అసలు ఫస్ట్ వేణు గారు మిమ్మల్ని ఎలా అప్రోచ్ అయ్యారు, ఈ స్టోరీ ఎలా స్టార్ట్ అయింది, మీ మీ వరకు ఎలా వచ్చారు? వేణు గారు చెప్పే కదా ఇందాక అన్స్టాపుల్ మూవీకి డిఓపిగా చేశారు. డిఓపిగా చేసినప్పుడు నేను దాంట్లో వన్ ఆఫ్ ద మినిస్టర్ కొడుకుని ఆ సినిమాలో ఆయనకు వన్ షాట్ ఏదో ఆయన తీసినప్పుడు ఆయనకు నచ్చింది ఈ క్యారెక్టర్ నేను బాగుంటాను అని చెప్పి ఒక 6 మంత్స్ తర్వాత అన్స్టాపుల్ రిలీజ్ అయిన 6 మంత్స్ తర్వాత ఇలా సినిమా ఉంది అనుకుంటాను చేస్తాను. మీరు ఎవరు సార్ సార్ మీరే సార్ అంటే సార్ ఓపెన్ సార్ అంటే లేదు సార్ నిజంగా మీరు హీరో అంటే కథ ఫోన్లోనే చెప్తారు ఫోన్లోనే ఓకే చేస్తాను ఇంగ్లీష్లో షూటింగ్ చేస్తాను అంత బాగుంటుంది కదా. నైస్. అండ్ విల్ టాక్ అబౌట్ మ్యూజిక్ ఆర్ఆర్ ఎలా ఉంది మూవీలో అండ్ మీ ఫేవరెట్ సాంగ్ ఏంటి? యాక్చువల్లీ మూవీలో 2 సాంగ్స్ ఉన్నాయి ఆ కన్ ఇంకోటి నేను కూడా వినలేదు ఒకటి రిలీజ్ అయింది. సినిమాలో కంటెంట్ చాలా ఇంపార్టెంట్ సాంగ్. మా సాంగ్ ఆబ్వియస్ రిలీజ్ అయింది మంచి ఎక్కువ వ్యూస్ వచ్చాయి యూట్యూబ్ లో కూడా కదా. అది మొత్తం మే లిరిక్స్ నాకు ఓన్లీ కాదు ఐ మీన్ సాంగ్ అంతా నేను హీరో మీద కోపంగా ఉండే సాంగ్. మరి హీరో గారు పాడతారా? చిల్లీ చికెన్ బాగుంది. ఓకే ఆ పెద్ద సింగర్స్ కి స్కోప్ ఇద్దాం మనం వదిలేసండి కాంపిటీషన్ రాట్లేదు. సో సాంగ్స్ అది ఒక సాంగ్ విన్నాను బట్ ఎప్పుడైతే నేను ట్రైలర్ చూసాను ప్రసాద్లోని స్క్రీనింగ్ వేసినప్పుడు ట్రైలర్ చూసినప్పుడు ఐ వాస్ లైక్ వావ్ అంటే ఆర్ఆర్ చాలా బాగుంది. నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత బాగుంటుంది ఆర్ఆర్ అని చెప్పి ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. బాగుంది సాంగ్ బాగుంది ట్రైలర్ కట్ చాలా బాగుంది ఆర్ఆర్ చాలా బాగుంది మూవీ ఇంకా చూడలేదు. సో నేను కూడా వెయిటింగ్ 20-30 ఎప్పుడు వస్తుందా మూవీ చూడడానికి అని చెప్పి ఏమైనా మీ ఎక్సైట్మెంట్ కూడా బాగుంది యాక్చువల్లీ. అండ్ విల్ టాక్ అబౌట్ లైక్ యు నో మీరు ఇప్పుడు పారలల్ గా మూవీస్ కూడా చేస్తున్నారని విన్నాం. అల్లు శిరీష్ గారి మూవీలో కూడా చేస్తున్నారని విన్నాం. తెలుసుకోవచ్చా ఏంటి మీ క్యారెక్టర్ ఎలా ఉంది? విలన్ గా చేస్తున్నాను అంటే వెరీ వెరీ ఫ్రెండ్లీ విలన్ అంటే మేజర్ విలన్ కాదు. స్టార్టింగ్ ఇంట్రడక్షన్ లో ఒక క్యూట్ ఫైట్ ఉంటుంది ఓకే అంటే విలన్ హీరోకి విలన్ కి ఒక క్యూట్ సీన్ అది ఓకే. ఇప్పుడు నెక్స్ట్ ఇది అయిపోగానే దానికి షూట్ కి వెళ్ళాలి. అంటే ఇంట్లో మెంబర్స్ మళ్ళీ వర్క్ దగ్గరకు వచ్చేసరికి ప్రొఫెషనల్ గా ఉంటారు కదా. అల్లు శిరీష్ గారు మీ ఇంటి మెంబరే కాబట్టి ఇలా మాట్లాడుకుంటాం ఇప్పుడు కెమెరా లేదనుకోండి ఇలా చాలా ఫ్రీగా మాట్లాడుకుంటాం. వన్స్ కెమెరా కానీ ఇద్దరు బాడీ లాంగ్వేజ్ మారిపోతుంది ఇద్దరు ఆర్టిస్టిక్ బాడీ లాంగ్వేజ్ వస్తుంది అంతేగాని ఉన్నసరి కెమెరా వరకు కెమెరా రాగానే అంటే మాకు టెన్షన్ ఏంటంటే ఒక్కసారి కెమెరా స్టార్ట్ అయిందంటే మీటర్ డబుల్ మీటర్ తిరుగుతుంటది. సో మైండ్ కూడా అసలు మీ కజిన్స్ సో ఇప్పుడు ఎలాగో అక్కడ షూట్ కి వెళ్తున్నారు నెక్స్ట్ నాకు అర్థమైంది ప్లీజ్ ప్లీజ్ బేబీ ప్లీజ్ బేబీ వాలెంటైన్స్ డే ఒకసారి అలా శిరీష్ గారికి కాల్ చేసేది నేను తెచ్చాక నాకు నెంబర్ కూడా దొరుకుతుంది ఛాన్స్ ట్రై చేయండి మీకు నెంబర్ కూడా నేను చేస్తా అలా అని కాదు ప్లీజ్ మీరు ఎలా మాట్లాడతారో మేము అందరం చూడాలి సిరి బావా అని అంటాం వచ్చిందండి వయ్యారి డబ్బులు మా దగ్గర ఉన్నాయి మొన్నే మార్గదర్శిలో లోన్ కూడా అప్లై వెళ్ళేటప్పుడు నాకు చెక్ ఇవ్వండి నాకు చెక్ అవ్వాలి ఒక కాల్ చేయొచ్చు లేదండి అదే షూటింగ్ లో ఉన్నా షూటింగ్ రింగ్ అయింది అనుకోండి ఎత్తారు అనుకోండి ఓకే ఎత్తలేదు అనుకోండి వదిలేద్దాం లేదు అంటే డిస్టర్బ్ చేయడం బాగుండదు. మీరు ఒక ఆర్టిస్ట్ షూటింగ్ లో ఎలా చేస్తారు? నేను వేరే వాళ్ళ దగ్గర మాట తీసుకున్నాను 1000 రూపాయలు గెలుస్తా మీరు కాల్ చేస్తే బెట్టింగ్ చేసి వచ్చాను అది ఏది నేనే ఇస్తాను. నేను చాలా ట్రై చేశాను గైస్ మొండ అబ్బాయి కాల్ చేయట్లేదు ఐఎమ్ సో సారీ. ఫెబ్ 23rd నా మూవీ రిలీజ్ అవుతుంది అండ్ మీతో పాటు నాకు తెలిసి వేరే మూవీస్ కూడా రిలీజ్ అవుతున్నాయి కదా. హౌ వెల్ యూ గైస్ ఆర్ ప్రిపేర్డ్? అందరూ మాలాగే వస్తున్నారు అందరి సినిమాలు బాగుండాలి అండ్ నాకు తెలిసి ఇది
పెద్ద బడ్జెట్ ఉన్న సినిమాలు ఎవరికీ కాదు. నాలుగు షోలు ఉంటాయి, నాలుగు సినిమాలు వస్తాయి, ఒక్కొక్కరు ఒక్కొక్క షోకి వెళ్ళినా కూడా అందరూ బాగుంటాం అని నాకు నేను నమ్ముతున్నాను. అబ్బాయి మాటలతో అంటే హానెస్టీగా అనిపిస్తుంది రే నిజంగా. అండ్ మీకు ఒకవేళ ఫ్యూచర్లో ఈ డైరెక్టర్తో వర్క్ చేయాలి అన్న కోరిక ఉంటే ఎవరు మేము తెలుసుకోవచ్చా? నాకు మా గురుగారు వైవిఎస్ చౌదరి గారితో నాకు ఒకసారి ఎప్పుడైనా యాక్ట్ చేయాలి. నేను అసలు ఇండస్ట్రీకి స్టార్ట్ అయింది ఆయన దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా. సో ఆయనతో ఎప్పుడైనా ఒక షార్ట్ అన్న డైరెక్ట్ చేస్తే చాలు నాకు. ఓకే నైస్. అండ్ ఇంకెవరైనా డైరెక్షన్ లో రీసెంట్ గా ఉన్న డైరెక్టర్స్ ఎవరితో వర్క్ చేయాలని ఉంది? అలా ఏం లేదండి, నేను మాక్సిమం కొత్తోళ్ళతోనే ఓకే. ఎందుకంటే నేను ఒక కొత్తోడిని, ఆ కొత్తోడు స్ట్రగుల్ ఎలా ఉంటుందో నాకు తెలుసు. ఇప్పటి వరకు మీరు చూస్తే నా ఫస్ట్ సినిమా డైరెక్టర్ కొత్తోలే, ఈ సినిమా డైరెక్టర్ కొత్తోలే, ఆర్టిస్ట్ 90% పైగా కొత్తోలే, ఆ సినిమాలో కొత్తోలే. నాకు కొత్తోళ్ళతో వెళ్ళటం చాలా ఇష్టం, ఎందుకంటే ఆ స్ట్రగుల్ ఎలా ఉంటుందో నాకు తెలుసు. అంటే పెద్దోళ్ళతో వెళ్ళను అని కాదు, ఆపర్చునిటీ వచ్చి వాళ్ళు నన్ను సెలెక్ట్ చేసుకుంటే ఐ విల్ బి మోర్ దాన్ హ్యాపీ. బట్ నేనుగా అయితే కొత్త వాళ్ళకి ఏ మాత్రం ఆలోచించకుండా అవకాశం ఇస్తానంటున్నా వీరాన్. అది డైరెక్టర్ అవ్వచ్చు, మ్యూజిక్ డైరెక్టర్ అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు సినిమాకి సంబంధించిన వాళ్ళు. అండ్ మీకు ఇండస్ట్రీలో మీ ఫేవరెట్ లైక్ మీ మోస్ట్ ఫేవరెట్ క్రష్ ఎవరు? ఇస్ మై క్రష్ అని హీరోస్ లో చెప్పండి. క్రష్ అని ఎవరు లేరు. ఇలా ఎవరు లేరు అంటే ఎలా భయ్యా? నాకు ఇప్పుడు కంటెంట్ ఎలా వస్తుంది? నేను ఎలా ఎలా నా ఆడియన్స్ కి ఏం చెప్పాలి? ఎవరు లేరు అని ఎందుకు ఇలా సేఫ్ గా ఆడతారు అమ్మాయిలు? ఆన్సర్ అదే నాకు అడగండి, నేను లిస్ట్ చెప్తాను. సార్ అదే నాకు అడగండి, నేను లిస్ట్ చెప్తాను. క్రష్ అని ఎవరు లేదు, బట్ చిన్నప్పటి నుంచి ఐఎమ్ ఎ వెరీ బిగ్ ఫ్యాన్ ఆఫ్ మహేష్ బాబు గారు. క్రష్ అయినా పెద్ద యూజ్ ఏం లేదు కాబట్టి ఇంకేం చేయలేదు. సో రీసెంట్ గా గుంటూరు కారం కూర్చి మడద పెట్టి ఎలా అనిపించింది మీకు? అనాలన్నా మళ్ళీ నన్ను తిడతారని నాకు భయం. ఐ ఎంజాయ్డ్ ఇట్. మెయిన్ సాంగ్ కోసం వెళ్ళాను నేనైతే. అండ్ సినిమా అంతా ఒక ఎత్తు అయితే మహేష్ బాబు గారు లుక్స్ హీ వాస్ ఫ్యాబ్యులస్. అలా ఉంది మహేష్ బాబు గారు అన్ని సినిమాలు నాకు ఫేవరెట్ అంటే అలా కనుకోండి ఇలా పడు. ప్రాంతీయ ఫీలింగ్ డెఫినెట్ గా ఉంటది తెలుసా? ఓకే మనోళ్ళు కొద్దిగా కంఫర్టబుల్ గా మాట్లాడొచ్చు అని జెన్యున్ గా ఇది ఒప్పుకున్న ఒప్పుకోకపోయినా హానెస్ట్ గా చాలా మంది ఒప్పుకోరు కానీ హార్ట్ లో ఎక్కడో కొద్దిగా అయితే ఉంటది. అండ్ ఇప్పుడు మీరు క్యూట్ గా ఆన్సర్ చెప్పాలి, స్కిప్ చేయొద్దు, చాలా బాగోదు. మీ ఫేవరెట్ హీరోయిన్ చిన్న ఉన్నప్పటి నుండి అరే వాట్ ఎ బ్యూటీ వాట్ ఎ పర్ఫార్మెన్స్ అన్న హీరోయిన్ ఎవరు చిన్న ఉన్నప్పటి నుండి? రెండు క్వశ్చన్ ఉన్నాయి, పర్ఫార్మెన్స్ బేస్డ్ హీరోయిన్, బ్యూటీ బేస్డ్ హీరోయిన్. రెండు హీరోయిన్స్ ఉన్న ప్రాబ్లం లేదు. అలా అయితే నేను నాలుగే చెప్తాను, నాకు ప్రాబ్లం లేదు. ఎమా వాట్సన్, ఎమా వాట్సన్, హ్యారీ పాటర్. ఓకే, నా చిన్నప్పుడు క్రష్. ఓ నైస్. ఇప్పుడు తెలుగులో ఎవరైనా ఉన్నారా? ఎమా వాట్సన్ యాక్చువల్లీ బాగుంటుంది, నాకు చాలా ఇష్టం. అంటే నేను చిన్నప్పుడు నా ఏజ్ కూడా నేను చూస్తూ పెరిగాను, నాకు ఇష్టం. ప్రెసెంట్ టాలీవుడ్ లో మీ మోస్ట్ ఫేవరెట్ హీరోయిన్ ఎవరు అండ్ ఎందుకు? కాంట్రవర్సీ అవ్వద్దు లేదా? అవ్వదు, అవ్వదు కదా. ఆహా, హ్యాపీగా ఫీల్ అవుతారు వాళ్ళు కూడా. ఆవిడ మ్యాడ్ లో హీరోయిన్ తెలుగు అమ్మాయి, ఆవిడ తెలుగు అమ్మాయి కాబట్టి ఆవిడ అంటే ఓకే. క్రష్ అని చెప్పను కానీ తెలుగు ఆవిడ. మేబీ పర్ఫార్మెన్స్ నచ్చింది మనం. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ మీకు ఫ్యూచర్ లో ఒక హీరోయిన్ తో వర్క్ చేయాలి అని ఉంటే టాలీవుడ్ లో ప్రెసెంట్ ఉన్న హీరోయిన్స్ లో ఎవరితో వర్క్ చేద్దాం అనుకుంటారు? లైక్ ఈవిడ కాకుండా నేను ఇస్తా ఆప్షన్స్ జస్ట్ మీరు నాకు కొద్ది స్కోప్ ఇవ్వండి అంతే. సో శ్రీలీల ఉండొచ్చు, లేకపోతే రీసెంట్ గా అది నా క్యాడర్ కాదండి. నెక్స్ట్ అంటే లేదండి, నాకు అంత ఓపిక లేదు. ఆవిడ డాన్స్ నేను మ్యాచ్ చేయలేదు. సో ఉన్న లైక్ కొద్దిగా కొద్దిగా రీసెంట్ గా ఓల్డ్ అమ్మ ఓల్డ్ గా నన్ను తిట్టుకుంటారు, ఆప్షన్స్ ఇచ్చేస్తాను సేఫ్ గా. సమంత గారు గానీ, రకుల్ ప్రీత్ గానీ, కీర్తి సురేష్ గానీ, వీళ్ళలో లైక్ ఎవరైనా ఉంటే అనుకుంటే ఎలా అండి? నేను రియాలిటీ మాట్లాడుతున్నా, వీళ్ళు టాక్ అబౌట్ ఫ్యూచర్. చాలా పెద్దోళ్ళు అయిపోతారు, నేను ఆ స్టేజ్ కి వెళ్ళేసరికి అత్త క్యారెక్టర్ చేస్తాను. బాగా ఫిక్స్ అయిపోయారు కదా, ఆన్సర్ ఇవ్వండి. నాకు ఆన్సర్ రావట్లేదు. ఈ జనరేషన్ అయితే చెప్పచ్చు, మీరు సమంత గారు వీళ్ళందరూ అంటే అనుకున్న అందరినీ ద్రాక్షలు అయ్యేది. అది మేబీ మీ మంచితనం ఏమో. అంటే ఒక్క ఛాన్స్ చాలు, ఒక్క హిట్ చాలు ఓవర్ నైట్ లో స్టార్ అయిపోవడానికి, అవకాశాలు రావడానికి. ఇండస్ట్రీ గురించి మనం ఇండస్ట్రీలో మోస్ట్లీ అంటే అవకాశాలు ఉన్నాయి లేవు అని అంటూ ఉంటారు కదా. ఈ మూవీ చేసిన తర్వాత లైక్ వాట్ ఈస్ యువర్ ఎక్స్పెక్టేషన్ అండ్ యూనో ఎలాంటి అవకాశాలు రాబోతున్నాయి అని మీరు ఫీల్ అవుతున్నారు? ఒక ఎక్స్పెక్టేషన్ అంతా డెఫినెట్ గా ఉంటుంది. ఎక్స్పెక్టేషన్ ఇన్ ద సెన్స్ ఒకటే చెప్తా, ఎంత మన హార్డ్ వర్క్ చేసినా సరే లక్ ఆబ్వియస్లీ ఉండాలి. మనకి ఇప్పుడు ఎన్ని కథలు విన్నా ఏం చేసినా సరే మనకు రాసిపెట్టు ఉందంటే ఎలా అయినా వెతుక్కొని మన కోసం కథ వస్తుంది. రాసిపెట్టలేదంటే ఇంకా ఏం చేయలేం, మన ప్రయత్నం మనం చెయ్యాలి. ఇప్పుడు
వెళ్తాము ఆఫీస్ కథ వింటాము, లేకపోతే ఆడిషన్ ఇవ్వాలంటే ఆడిషన్ ఇస్తాము. వాళ్ళకి మనం కరెక్ట్ ఆ క్యారెక్టర్ సెట్ అవుతాం అనుకుంటే తీసుకుంటాం, బికాస్ అల్టిమేట్ గా డైరెక్టర్స్ చాయిస్, బికాస్ ఆయన కథ కాబట్టి ఆయనకి ఎలాగా ఎలాంటి అమ్మాయి సెట్ అవ్వాలని చెప్పి అది ఆయన చాయిస్. సెలెక్ట్ అయితే మనం 100% బెస్ట్ ఇవ్వాలి, సెలెక్ట్ అయిపోతే నెక్స్ట్ ఆపర్చునిటీ మూవ్ ఆన్ అయిపోవాలి అంతే. మీరు ఇప్పుడు ఎలాగో విలన్ గా చేస్తున్నారు కాబట్టి అల్లు అర్జున్ గారి పాత్ర సినిమాల్లో ఏదైనా ఒక సినిమాలో ఈ సినిమాలో నేను విలన్ గా చేసింటే బాగుండు అని ఫీల్ అయిన సినిమా ఏదైనా ఉందా? సరైన ఆది గారి నాకు అది ఇష్టం. ఇప్పుడుగా అలాంటిది ఫేస్ టు ఫేస్ విలన్ గా చేయాలని, నాకు యాక్చువల్లీ ఆయన పక్కన ఎదుర్కొంటే విలన్ గా చేయాలని ఇప్పుడు కోరిక నాకు. ఎందుకో సరైన ఈ క్యారెక్టర్ మనం చేస్తే బాగుండి అనిపించింది. ఒక డైలాగ్ చెప్పొచ్చు కదా, ఏదైనా విలన్ డైలాగ్ ఏదైనా మీకు గుర్తు? విలన్ డైలాగ్ ఆ మూవీ అయినా ఏదైనా మీరు చెప్పండి, నేను చెప్తాను. లేదు నిజంగా చెప్తాను, అయితే నేను యూట్యూబ్ లో చూడండి, గుర్తుంటే నేను దొరికిపోతానేమో నా పై. పర్వాలేదండి, తోలు చాలా అయిపోయాం. సో ఇప్పుడు విజయ్ సేతుపతి గారు ఉన్నారు కదా, ఆయన హీరోగా చేస్తారు, విలన్ గా చేస్తారు, ఏదైనా ఏ క్యారెక్టర్ వచ్చినా చేస్తారు. అండ్ ఈ రోజు మనం ఆయనని ఒక హీరో అనే సెగ్మెంట్ లోనే కాకుండా, విలన్ అనే సెగ్మెంట్ లో కాకుండా ఆర్టిస్ట్ అని కన్సిడర్ చేస్తాం మోస్ట్లీ. నాకు ఇప్పుడు మిమ్మల్ని చూస్తుంటే కూడా ఏమనిపిస్తుంది అంటే, మీరు ఇప్పుడు విలన్ గా కూడా చేస్తున్నారు, హీరోగా కూడా చేస్తున్నారు, మీరు రీసెంట్ గా కూడా చెప్పారు నాకు నచ్చితే ఒక 1 మినిట్ క్యారెక్టర్ అయినా నేను చేస్తాను అని చెప్పేసి. సో నాకు ఎందుకో మిమ్మల్ని అట్లా రిలేట్ చేయాలి అని అనిపిస్తుంది. హౌ డస్ ఇట్ ఫీల్, అంటే మీ ఆలోచన ఏముంది నిజంగా దాని వెనుక, అన్ని మీరు చేయడానికి రీజన్ ఏంటి? ఇప్పుడు దర్ ఇస్ అ క్వశ్చన్, ఇప్పుడు మన ఇండస్ట్రీలో ఎట్లా అంటే, ఇప్పుడు హీరోగా చేసిన అనుకో హీరో లాగే చూస్తారు, ఇప్పుడు గ్రే షేడ్ చేస్తే విలన్ లాగే చూస్తారు. ఎగ్జాంపుల్ అమ్మాయిలం కూడా, ఇప్పుడు మేము అవకాశాలు ట్రై చేద్దామన్నా ఏ అమ్మాయి యాంకరే అబ్బా, ఏ అమ్మాయి హీరోయిన్ అబ్బా, సెట్ అవుతుందో లేదో ఇలా ఒకటి ఉంటుంది అన్నమాట. అంటే ఫిక్స్ అయిపోతారు ఆ బాక్స్ లో. అది బ్రేక్ చేసిన ఫస్ట్ విజయ్ సేతుపతి గారికి థ్యాంక్స్ చెప్పాలి, ఆది ఆది గారి ఆది బిని శెట్టి గారు కూడా చెప్పాలి. ఫస్ట్ ఆయన హీరోగా చేస్తూ సరైన వాళ్ళు చేశారు. సో వీళ్ళందరూ బ్రేక్ చేసుకుంటూ వచ్చారు. ఎప్పటికప్పుడు ఒక కొత్తతనం వస్తుంది, కొత్తతనాన్ని వాళ్ళు ఇనిషియేట్ చేయాలి. ఇప్పుడు ఎవరో ఒకరు, ఇప్పుడు కొత్త అమ్మాయిల ట్రెండ్ అనేది స్టార్ట్ అయింది. అలా ఆయన ఫాజిల్ గారు ఉన్నారు, ఆయన హీరో పెద్ద సూపర్ స్టార్ కేరళలో దీంట్లో చేస్తున్నారు. సో ఏంటంటే మారుతూ ఉండాలి. నాకు ఏంటంటే సినిమా అంటే ఇష్టం, మనకు ఎంత కొన్ని కోట్ల మంది రైట్ చేస్తూ ఉంటారు, ఎక్కడో ఒక్కడికి వస్తుంది అవకాశం. నాకు హీరో అనే లేదు, మన వెండి తరమే చూసుకోవడం మన అదృష్టం. సో నాకు ఏదైనా పర్లేదు. అంటే మీరు కూడా నిజంగా అంత గొప్ప ఆర్టిస్ట్ అయితే అవ్వాలని కోరుకుంటున్నాను, ఎందుకంటే ఇనిషియల్ గా ఎవరంత రిస్క్ తీసుకోరబ్బా, హీరోగా చేస్తున్నాం కదండి కొన్ని రోజులు, డెఫినెట్ గానే ఉంటుంది కదా కొన్ని రోజులు ఆగండి మళ్ళీ విలన్ గా వద్దాం అని చెప్పేసి. యాక్టింగ్ అనేది అదృష్టం, దాని ఎక్కువ గ్యాంబ్లింగ్ ఆడకూడదు, అంత వచ్చినప్పుడు జాగ్రత్త తీసుకోవాలి. మీ పేరెంట్స్ గురించి చెప్తారా, మాకు ఎంత ఎంకరేజింగ్ గా ఉండేనారు, అండ్ మీ పేరెంట్స్ తో మీ బాండ్? ఎంకరేజింగ్ ఏం లేదండి, 16 ఏళ్ళకి ఇంటి వచ్చి పారిపోయి వస్తే ఎంకరేజింగ్ ఎలా ఉంటుంది? చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. ఏంటి ఇంట్లోకి పారిపోయారు మీరు? ఇంజనీరింగ్ మధ్య నుంచి అంటే ఇంటర్ అయిపోయింది, ఇంటర్ అయిపోగానే ఇంజనీరింగ్ జాయిన్ చేశారు. కరెక్ట్ 17-18 వస్తుంది జంప్. విజయవాడ విజయవాడ పుట్టిన ఎవరికైనా ఇదే ఉంటుంది, సినిమాలో క్రికెట్. సో అలా వచ్చేసి మా అత్త దగ్గర పెరిగాను. నీ చదువు మారేసిన తర్వాత ఏమంటారు, ఎంకరేజ్మెంట్ ఏం లేదు. తర్వాత ఓవర్ ద పీరియడ్ వాళ్ళు నా ప్యాషన్ అర్థం చేసుకుని పుష్ చేశారు. మీరు ఎవరేమనుకున్నా దానికోసం మా మమ్మీ డాడీకి థ్యాంక్స్ చెప్పారు, ఎందుకంటే చదువు మానేసిన తర్వాత ఈ పేరెంట్స్ వాళ్ళు వాళ్ళు పడే కష్టం నాకు తెలుసు. ముందు మీరు ఫీజ్ డబ్బులు వేస్ట్ చేశారు? లేదు, 3 సీటే స్పోర్ట్స్ కోటాలు వచ్చి. అసలు చాలా డిఫరెంట్ ఉంది కదా చదివే అబ్బాయి. నేను అది చెప్పలేదు, స్పోర్ట్స్ కోటాలో 3 సీట్ వచ్చింది అన్న. మనం ఫస్ట్ నుంచి అంటే నేను చదవలేదు కదా, మీరు అది ఒకే బ్యాచ్. సో మీ మమ్మీ డాడీ గురించి అంటే నేమ్స్ తెలుసుకోవచ్చు? అమ్మ విజయ్ ప్రసాద్ అండి, మమ్మీ పేరు రత్న. హాయ్ ఆంటీ, హాయ్ అంకిల్, హోప్ ఈ ఇంటర్వ్యూ మీకు నచ్చాలని కోరుకుంటున్నాను. అండ్ అలాగే మీరు ఆల్రెడీ ఇండస్ట్రీ నుండి వచ్చారు, అంటే ఇండస్ట్రీ నుండి వచ్చారు ఇన్ ద సెన్స్ మీకు బిహైండ్ ద క్యామెరా అందరూ తెలుసు, పరిచయస్తులు ఉన్నారు. మీకు ఇండస్ట్రీలో బెస్ట్ ఫ్రెండ్స్ కానీ లేకపోతే యూనో వన్ కాల్ అవే ఫ్రెండ్స్ ఎవరు ఉన్నారు? సిరీస్ గారు బెస్ట్, విక్రమ్ సహదేవదే మన నా పేరు స్టూడియోలో చేస్తారు కదా విక్రమ్ సహదేవ్, వర్జిన్ స్టూడియో చేశారు అతను, ఇంకా డైరెక్టర్స్ ఉన్నారు, చాలా మంది ఉన్నారు. సరిగ్గా గుర్తున్నట్టు కానీ సిరీస్ గారు అనుకోవాలి నాకు, విక్రమ్ అనుకోవాలి. మీకు సిరీస్ గారికి మధ్యలో ఏదైనా ఫన్నీ ఇన్సిడెంట్ మాకు చెప్పగలుగుతారా? ఎప్పుడైనా డబ్బులు అయినా మీరు బావా అంటారు, ఏమని బావాని బావా కొద్ది డబ్బులు లేవు అర్జెంట్ గా పంపి అంటే స్కూల్ కాలేజ్ టైమింగ్స్ లో కానీ? అయ్యో చాలా సార్లు అసలు లేకుండా అడుగుతాను. వెరీ నైస్, అసలు సిగ్గు కూడా. ఒక ఇన్సిడెంట్ ఏదైనా చెప్తారు, మళ్ళీ రిటర్న్ చేశారా చేయలేదా? క్లారిటీ. సో ఇప్పుడు మీకు ఒక చిన్న ట్విస్ట్ లాంటి మాకు సర్ప్రైజ్ లాంటి, మీకు కూడా సర్ప్రైజ్ అనమాట. మేము కొన్ని ఫొటోస్ చూపిస్తాము, అవి ఎప్పుడు ఎక్కడ ఎలా దిగారు ఏంటి దాని సందర్భం మీరు మాకు చెప్పాలన్నమాట. సో ఫస్ట్ ఫోటో వచ్చేసి
క్యూట్ నో. సో ఈ ఫోటో ఎప్పుడు తీసారు? ఇది స్నేహ గారి బర్త్డేకి అమృత్సర్ వెళ్తున్నాం అందరం, ఇప్పుడు ఫ్లైట్ లో దిగాం. ఏమని పిలుస్తూ ఉంటుంది మామ? మామ ఒక ఫన్నీ ఇన్సిడెంట్ చెప్తారు, తను కంప్లీట్ గా తెలుగే మాట్లాడుతుందంట, ఇంగ్లీష్ మాట్లాడదంట. తెలుగు తాట తీస్తుంది, మీకు నాకు కూడా అంత రాదు. అంతే గిఫ్టెడ్, బాన్ గిఫ్టెడ్ అంతే. సో పర్టికులర్ గా తెలుగు నేర్పించడానికి రీజన్ ఏమైనా? అలా ఏం లేదు, ఇంట్లో ఊరికే అలా నేర్చుకు, ఇంకా చూసి 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 కొంచెం, అంటే ఇంట్లో అయితే చూపిస్తారు కదా. అలా ఇంటర్వ్యూలో సమంత గారు చెప్పారనమాట, తను పర్టికులర్ గా తెలుగుయే మాట్లాడుతుంది, ఒక ఇంగ్లీష్ పదం కూడా రాదు తనకి. ఇంగ్లీష్ స్కూల్ కి వెళ్ళాక ఎలాగో ఇంగ్లీష్ నేర్చేసుకుంటది కదా. సో వాళ్ళ పేరెంట్స్ చాలా పర్టికులర్ గా తెలుగు. నెక్స్ట్ ఫోటో సేమ్ అదే రోజు ఫ్లైట్ లో ఇద్దరం. ఓకే, అదే రోజు ఊరికే అందరం దిగాం, ఫ్యామిలీ ట్రిప్ కదా ఊరికే దిగాం. సో మీ అనుబంధం ఎలా ఉంటుంది? ఆయన మా ఇంటికి పెద్ద కదా, ఏముంటది, నాకు కొంచెం సిరీస్ గారితో ఉన్నంత క్లోజ్ అయితే ఉండలేదు గౌరవం, ఎందుకంటే సిరీస్ గారికి నాకు ఏజ్ తక్కువ. సో ఇద్దరు ఫ్రెండ్స్కి ఇప్పుడు నాకు కావాలి అంటే అలా అడగదు, ఈయనతో అంటే కొంచెం భయం, కొంచెం గౌరవం, కొంచెం ప్రేమ, కానీ ఎక్కువ ట్రావెల్ అయింది మాత్రం ఈయనతో పాటు రాబోతుంది. నేను చాలా కాన్ఫిడెంట్ గా చెప్తున్నా, నేను చూసానో లేదు చెప్పాను కానీ, బట్ అదిరిపోతుంది. పాటు ఇంటర్వెల్ సీన్ తెలుగు సినిమాకి ఒక జడ్జిమెంట్ తో చెప్తున్నా, ఇంటర్వెల్ షార్ట్ మాత్రం నా భూతో నా భవిష్యత్. పుష్ప పుష్పరాజ్ 100% నేను పుష్ప ఉన్నప్పుడు కూడా చెప్పాను, అల్లు అర్జున్ గారు 19 సినిమాలు ఎలా పెట్టండి, పుష్ప ఎలా పెట్టండి అని. సో నేను ఒక జడ్జిమెంట్ తో చెప్తున్నా, ఇంటర్వెల్ షార్ట్ మాత్రం నా భూతో నా భవిష్యత్. అండ్ మన అల్లు అర్జున్ గారు అంటేనే ఎనర్జీ, ఐకానిక్ స్టార్ అని చెప్పాలి. అల్లు అర్జున్ అనే ఆయన అక్కడ మీకు కనపడ్డు, ఇంకో 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 వదిలే ఎక్కువ చెప్పేస్తాను, ఇంకోళ్ళు ఎవరో కనపడతారు ఆ స్క్రీన్ ఆ షాట్ అప్పుడు. కావాలంటే ఫోన్ చేసి మళ్ళీ అడిగాను, ఫ్యాన్స్ అందరూ కూడా చెప్తున్నాను, ఈ ట్రావెల్ పుష్ప షాట్ తెలుగు సినిమా చరిత్రలో నా భూతో నా భవిష్యత్. ఒక్కసారి మా కోసం ఇంత హైప్ ఇస్తున్నా, నాకైతే గూజ్ బంప్స్ వస్తున్నాయి. ఒక్కసారి ఒక్కసారి మా కోసం మనం చేయకూడదు అలాంటి. సో యాక్చువల్లీ అల్లు అర్జున్ గారు ఎనర్జీ బాగుంటుంది, డాన్స్ అయితే వేరే లెవెల్ అని చెప్పాలి. అల్లు అర్జున్ గారి సాంగ్స్ లో మీ ఫేవరెట్ సాంగ్ ఏంటి? ఎనర్జీ కుమ్మేసరి సాంగ్ లో అని ఆర్యలో తక్కువ మీతో ఫస్ట్ ఆర్యలో అదొకటి మై లవ్ ఇస్ గాన్ దాంట్లో స్టెప్స్ అసలు ఈరో త్వరలో మీరు కూడా అలా డాన్స్ చేయాలని మనస్ఫూర్తి. నెక్స్ట్ ఇది ఆయాది. పుష్ప ఆడియో రిలీజ్ అప్పుడు ముందు రోజు వీళ్ళిద్దరిని నేను తీసుకు, అదే ఆడియో అప్పుడు కరెక్ట్ మీరు చూస్తే స్టేజ్ మీద సుమ గారు పిలుస్తారు మీకు సర్ప్రైజ్ బన్నీ గారు అని. సో ఎవరికి చెప్పండి వీళ్ళిద్దరిని నేను తీసుకెళ్ళాను, ఫేవరెట్ పిక్చర్. అల్లరి ఎక్కువ ఎవరు చేస్తారు, చేసి మళ్ళీ నేను ఏం చేయలేదు అని చెప్పి అయ్యానే, అల్లరి అయితే అయ్యానే. ఓకే, ఏంటి ట్రాన్స్ఫర్మేషన్? అంటే ఇది లవ్ స్టార్ట్ అయినప్పుడు, ఇది బ్రేక్అప్ అయినాకనుకోండి, లవ్ స్టోరీలు ఉన్నాయా? చాలా ఉన్నాయి, మీరు అడిగారని చెప్పాను అంతే. ఎంతమంది గర్ల్ ఫ్రెండ్స్ ఇప్పుడు వరకు? అక్కడ అక్కడ ఎన్ని ఫోటోస్ ఉన్నాయి? 2, 3, 4, 5, 6. అదే ఆరు వేసుకోండి కొన్ని. నేను 7. మీరు అసలు వేరండి, మీ లెవెల్ మీ స్థాయికి నేను సరిపోను. సరే సరదాగా ఇప్పుడు 6-pack ఉంటే చూపించచ్చు మాకు. ఏం చూపించేది? ఏంటి 6-pack? నెక్స్ట్ ఫోటో కదా. ప్రాబ్లం ఏంటో, ఒక అందమైన అబ్బాయి ఫోటో కనిపిస్తుంది చూస్తున్నాను. ఏంటి 6-pack స్టోరీ చెప్పొచ్చుగా, ఎలా స్టార్ట్ అయ్యింది? సినిమా కోసం డైవ్ అవుతారు, దేనికోసం అవుతారు, ఆయన అమ్మాయిల కోసం అవుతారు ఏంటి? ఏమో ఎక్కడో అమ్మాయిల కోసం అయ్యేంత టైం లేదండి నాకు. ఓకే, సో ఎన్ని రోజులు కష్టపడ్డారు, ఏంటిది, ఇంట్లో వాళ్ళు ఏమన్నారు? ముఖ్యంగా మమ్మీ వాళ్ళ కోపం వస్తుంటే ఇలాంటివి చేస్తే, తిండి లేకుండా ఎందుకు అలాంటివి చేస్తావని? మా మమ్మీ అలా ఏమంటండి, కొంచెం లావ్ అయితే సన్నపొడు దొన్నపోతలాగా ఉన్నాం అని తిట్టారు. సారీ అంటే చాలా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, సారీ. మా మమ్మీ ఏమంత చక్క సన్నగా ఉండి నీట్. మీరు డాడీతో ఎక్కువ క్లోజ్, మమ్మీతో ఎక్కువ క్లోజ్? మమ్మీ. ఓకే, అన్ని మమ్మీకి చెప్పి డాడీకి చెప్పమని చెప్తారు అయితే? అంతే, ఎగ్జాక్ట్లీ అంతే. అయినా చూసారు అంకుల్, నేను కనెక్ట్ అయ్యాను అంకుల్ మీకు. నెక్స్ట్ ఏ చిన్నప్పటి ఫోటోస్? ఏంటి ఫోటో వెనకాల మెమరీ? వీళ్ళందరి బన్నీ గారు, ఇది నేను, రామ్ చరణ్ గారు. వాళ్ళు చెన్నైలో ఉన్నప్పుడు విజయవాడ వచ్చారు సమ్మర్ హాలిడేస్ కి. ఓకే, సో చిన్నప్పుడు కాబట్టి అంత గుర్తులేదు, ఫోటో ఒకటే గుర్తుంది, ఇంకెక్కువ అడగ కార్యాలయం నెక్స్ట్ మార్చు అని కను సైగలతో చెప్పారు ఆయన. ఇది
బంగారం. ఐ అడ్మైర్ హిమ్ సో మచ్ ఒకసారి ఏమైంది తెలుసా, ప్రతిరోజు పండగ అప్పుడు నేను చాలా చిన్న హీరోయిన్ అనేసానండి, నేను ఒక చాలా చిన్న యాంకర్, ఏ డైజెస్ట్ చేసుకోలేకపోతున్నాను హీరోయిన్ అంటే. లేదండి నేనేమన్నానండి, కొద్ది కలర్ తక్కువ అంతే, బట్ బానే ఉంటాను నేను తెలుగులో. అయితే ఇది ఒకటి నేను చెప్తాను సీరియస్ గా నా పర్సనల్ ఎక్స్పీరియన్స్. నేను చాలా అప్కమింగ్ యాంకర్, ప్రతిరోజు పండగే మేము మూవీ అప్పుడు విజయవాడ ప్రమోషనల్ టూర్ చేశారు, నాకు అప్పుడు చాలా పెద్ద పేమెంట్ అప్పట్లో. అండ్ నాకు అవకాశం వస్తుందో రాదో అనుకున్నా ఒక హీరోతో ఒక ప్రమోషనల్ టూర్ అప్పుడే చేయడం ఫస్ట్ టైము. సార్ అక్కడ కూర్చొని ఉన్నారు, నేను ఇక్కడికి వెళ్ళి చూస్తూ ఉన్నాను. ఆయన తెలుసా ఎంత డెడికేటెడ్ అంటే, ఆ రోజు మేము ఆల్మోస్ట్ ఏదో బ్యాక్ పెయిన్ ఏదో సంథింగ్ ఏదో హెల్త్ ఇష్యూ అయితే ఉంది, జీన్ కలర్ షర్ట్ ఏదో వేసుకొని ఉన్నారు, అలా ఓపికగా కూర్చున్నారు, జస్ట్ రెండు బాదం తింటున్నారు, అలా పడుకుంటున్నారు. ఫ్యాన్స్ వచ్చారు అనగానే ఎనర్జీగా లేస్తున్నారు, బస్ దగ్గరికి వెళ్తున్నారు, అందరిని ఓపికగా పలకరిస్తున్నారు, మళ్ళీ చెనకే కూర్చుంటున్నారు. ఆయన సఫర్ అవుతున్నాడు కానీ ఫ్యాన్స్ వచ్చారు అనగానే అది ఎక్కడ కనిపించట్లేదు. అది దగ్గర దగ్గర నేను 12 to 13 times చూస్తుంటాను విజయవాడ నుండి గుంటూరు వెళ్తూ. ఆ రోజు ఏమేమో ట్రిప్స్ చేసాము ఒక 3 days. అప్పటి నుండి నాకు తేజ్ గారు అంటే హార్డ్ వర్క్, ఒక సూపర్ స్టార్, లేకపోతే వీళ్ళకి ఫ్యామిలీ ఉంది, వెనక నుండి చాలా పెద్దవాళ్ళు ఉన్నారని అంటారు, అదంతా ఏమి ఉండదు. నేను అందుకే కదా మీరు చూపిగానే బంగారం అని చెప్పాను కదా, నా కెరీర్ స్టార్ట్ అయింది 9th కదా. అండ్ నేను అప్పుడు ఇంటర్వ్యూలో బావా అని తెలుసాను తెలుసా, సీరియస్లీ ఇంటర్వ్యూ ఇంకా యూట్యూబ్ లో ఉంటుంది తెలుసా, బావా సిగ్గుపడిపోయాడు కూడా అప్పుడు, ఏంటి ఇలా అనేసింది అని చెప్పి. ఎనీవేస్ బావా మళ్ళీ మీరు నాకు ఇంటర్వ్యూ ఇవ్వలేదు, ఇట్స్ ఓకే ఇట్స్ ఓకే. సో లావణ్య గారు ఇప్పుడు మీకు క్యూట్ గా నేను ఆప్షన్స్ ఇస్తాను, బట్ యూ షుడ్ చూస్ ఓన్లీ వన్, అండ్ అది ఎందుకు చూస్ చేసుకున్నారో నాకు ఎక్స్ప్లెనేషన్ కూడా ఇవ్వాలి. చాలా ఈజీగా ఉంటాయి క్వశ్చన్స్, మీరు అలా అలోకంగా చెప్పేస్తారు అంతే. సో ఫస్ట్ వచ్చేసి రజనీకాంత్ గారు ఆర్ చిరంజీవి గారు, ఈ ఇద్దరులో ఒకరిని చూస్ చేసుకోవాలి ఎందుకు, అది కూడా మీరే చెప్పాలి. చిరంజీవి గారు ఓకే, అంటే ఫస్ట్ తెలుగు అమ్మాయి టాలీవుడ్ ఆబ్వియస్లీ అది ఉంటారు. రీజన్ అంటే మీకు ఆయన ఏది మీ ఫేవరెట్ మూవీ అండ్ లైక్? నాకు ఊహ తెలిసిన తర్వాత చిరంజీవి గారు, నేను బాగా గుర్తు ఇంద్ర, నేను ఇప్పటికీ చాలా సార్లు చూసుంటాను, ఎన్నిసార్లు చూసినా బోర్ కొట్టదు ఆ మూవీ, దట్స్ మై ఫేవరెట్. ఆ తర్వాత అంజీ కానివ్వండి, నేను అన్ని మూవీస్ లైక్ షూ అని చాలా ఇష్టం, పాత సినిమాలు కానీ. నేను నా ఓల్డ్ నా ప్రీవియస్ మూవీ వర్క్ చేసినప్పుడు 1980s బ్యాక్గ్రౌండ్, సో పాత మూవీస్ ఎక్కువ చూడాలి అన్నప్పుడు అప్పుడు చూస్తే అప్పుడు ఇంకా ఐ మీన్ అప్పటి ఆయన యాక్టింగ్ కానివ్వండి, ఆ టైమింగ్, కామెడీ టైమింగ్ ఇంకా బాగా నచ్చేది. సార్ మీకు ఎలా ఉంటుంది చిరంజీవి గారు సార్ తో లైక్ లైక్ ఎక్స్పీరియన్స్ కానీ, ఏదైనా స్పెషల్ ఇన్సిడెంట్ ఆర్ మూమెంట్ ఏదైనా ఉందా? చిన్నప్పుడు నేను కలిసిన తప్పితే నేను నాకు ఫేస్ చూసిన తప్పితే నేను దూరం నుంచి చూడడం తప్పితే. నెక్స్ట్ మహేష్ బాబు గారు ఆరు పవన్ కళ్యాణ్ గారు, మహేష్ బాబు గారు, నేను చిన్నప్పటి నుంచి మహేష్ బాబు గారు ఫ్యాన్ ని. సో అలాగని పెద్ద అయిపోయాక నేను మూవీ లవర్ అయిపోయాను. సో ఎంత మహేష్ బాబు గారు ఫేవరెట్ అయినా సరే పవన్ కళ్యాణ్ గారి ఆయన యాటిట్యూడ్ కి ఫ్యాన్ ని, ఈయన అందానికి ఫ్యాన్ ని, సో ఐ కాంట్. బట్ అంతే ఇంకా జై జనసేన, ఆబ్వియస్లీ అల్లు అర్జున్ గారు ఆర్ రామ్ చరణ్ గారు ఎందుకు ఒకవేళ చూస్ చేసుకుంటే? ఒక చూస్తారు ఎందుకండి? పాస్ పాస్ వై అమ్మ అట్లెట్లవుతుంది, ఇదేమైనా బస్ పాస్ ఆ పాస్ అంటే వెళ్ళిపోవడానికి ఏమో బా చాలా కష్టం. హెల్ప్ చేయొచ్చు కదా సినిమాలో, పాపం ప్రోత్సహించారు, ఎంకరేజ్ చేశారు, ఆవిడ నాకు ఐడియాలు ఇస్తారు కదండి, నేను ఎలా హెల్ప్ చేయగలను? మాకు తెలియాలి ఇలాంటివే తెలుసుకుంటే, అంటే అవతల వాళ్ళు కష్టపడుతూ ఆన్సర్ చెప్తారు చూడండి, అందులో ఎక్సైట్మెంట్, అదో తృప్తి, అదో పైచాచిక ఆనందం. బాగా ఆలోచించుకోండి అల్లు అర్జున్ గారు రామ్ చరణ్ గారు. ఓకే అల్లు అర్జున్ గారు, రీజన్ హీస్ అన్ ఐకాన్ స్టార్, ఇంకా హీస్ అన్ ఐకాన్ అని అందరూ చెప్పినప్పుడు ఇంకా రీజన్స్ ఏమి లేవు. రామ్ చరణ్ గారి పేరు ఇప్పుడు ఆప్షన్ లేదు చెప్పలేదు, ఇందాక అలాగే చిరంజీవి గారి పేరు చెప్పాను కదా, సో ఇక్కడ అలా మేనేజ్ చేశాను. చూసారా సార్, మేము మనం తెలియదేట్లండి ఇవి. బాగున్నాయి అండి. పుష్ప ఆర్ ఆర్ఆర్ఆర్ మూవీ, ట్రిపుల్ ఆర్, ఈ రెండుట్లో ఒకటి చూస్ చేసుకోండి. ఓకే సరదాగా క్వశ్చన్ ఇటు షిఫ్ట్ చేస్తే ఎలా ఉంటుంది అంటారు, చాలా బాగుంటుంది కదా. పుష్ప సెకండ్ థాట్ లేదు. ఓకే అండ్ ఇందాకే పుష్ప 2 గురించి కూడా చాలా బాగా చెప్పారు, చెప్పండి ఇంకా ఇప్పుడు ఇట్స్ యువర్ టర్న్. అన్ని హీరోస్ అందరికి ఇష్టమే, కాకపోతే ఫేవరెట్ అనేది ఉంటది నా, నాకు ఆర్ఆర్ఆర్ ఇష్టం లేదని దాని అర్థం కాదు, నాకు ఆర్ఆర్ఆర్ 5 సార్లు చూసాను, పుష్ప 5 సార్లు చూసాను, కాకపోతే హూజ్ యువర్ ఫేవరెట్ అన్న దానికి ఎగ్జాంపుల్ హీరో గారు చెప్పాలి.
అయితే ఆర్ఆర్ఆర్ కి వెళ్తాను నేను. ఐఎమ్ వెరీ బిగ్ ఫ్యాన్ ఆఫ్ రాజమౌళి గారి విజన్. సో పుష్ప టూ ఇంకా రాలేదు కదా, వచ్చి పుష్ప టూ చెప్తాను మళ్ళీ అప్పుడు ఇంటర్వ్యూ చేద్దాం. సక్సెస్ఫుల్ గా ఫినిష్ చేసావురా. థ్యాంక్ యూ. అడగాలన్నది కానీ వద్దులే, నెక్స్ట్ ఇంటర్వ్యూలో అడిగేస్తా. సో ముఖ్య గమనిక, ఈ మూవీ నుండి ఏదైనా మెసేజ్ ఇవ్వబోతున్నారా ఆడియన్స్ కి? థియేటర్ కి వస్తే ఆడియన్స్ ఎలా ఫీల్ అవుతారు? మెసేజ్ అయితే 100% ఇవ్వట్లే, మెసేజ్ ఏమి ఇవ్వట్లే. ఎందుకంటే జరిగిన ఇన్సిడెంట్స్ నుంచి ఒక ట్రూ ఇప్పుడు అందరికి అన్ని తెలియాలి, ప్రోస్ అండ్ కాన్స్ చెప్పడానికి మాత్రమే ట్రై చేసాం. 100% ఫ్యామిలీస్ అయితే రావాలండి. ఫ్యామిలీస్ వచ్చి చూస్తే అసలు ఏంటి ఈ ప్రపంచంలో ఏం జరుగుతుంది అని ఒక ఐడియా కోసం, అది టీవీలో కూడా చూడొచ్చు కానీ ఆ విజువల్ ట్రీట్ ఏదైతే ఉందో అది ఒక్క థియేటర్లోనే వస్తుంది. ఓటీటీలో చూసినా మీకు సౌండ్ ఎఫెక్ట్స్ కానీ ఆ విజువల్ ట్రీట్ కానీ ఆ 70mm ఫీల్ కానీ రాదు. ప్లీజ్ డో కమ్ టు థియేటర్స్, వాచ్ ముఖ్యంగా 2023 ప్లీజ్ బ్రెసెస్. మేమందరం తెలుగు వాళ్ళం, మన తెలుగు అమ్మాయి, వైజాగ్ అమ్మాయి, తెలుగు యాంకర్, సో మన సినిమాని ప్రమోట్ చేయండి. ప్లీజ్ డూ కమ్ టు థియేటర్స్. సో Feb 23 ముఖ్య గమనిక రాబోతుంది లావణ్య మీ మాటల్లో. సో Feb 23 ముఖ్య గమనిక మీ నియరెస్ట్ థియేటర్స్ లోకి వచ్చేస్తుంది. ఫ్యామిలీ మూవీ, టీన్స్ కి నచ్చే మూవీ, యూత్ కి అందరికి కూడా మంచి ఎంగేజింగ్ గా కనెక్ట్ అయ్యే మూవీ, తప్పకుండా ముఖ్య గమనిక థియేటర్స్ లోనే చూడండి. సో మొత్తానికి Feb 23 మా బేబీ మూవీ రాబోతుంది, అందరు తప్పకుండా చూడండి. బేబీ బిఫోర్ యూ గో, బేబీ ఇంటర్వ్యూ అయిపోయింది, థ్యాంక్ యూ ఫదా. బేబీ సీరియస్లీ, అంటే ఈ వాలంటైన్ కి కూడా సింగిలేనా నేను? ఆయన సింగిల్ లైఫే ద బెస్ట్ లైఫ్ అని ఫిక్స్ అయిపోతాను. ఓకే, నెక్స్ట్ వాలంటైన్స్ కి ట్రై చేద్దాం. అండ్ మర్చిపోకండి, Feb 23 ముఖ్య గమనిక రిలీజ్ అవుతుంది, తప్పకుండా చూడండి. బాయ్ బాయ్.